మనం ఇప్పుడు నాలుగు అక్షరాలతో వచ్చే పదాలు నేర్చుకుందాం. అంతకంటే ముందు మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పిల్లలు, మనం ఇప్పుడు నాలుగు అక్షరాలతో వచ్చే పదాలు కొన్ని నేర్చుకుందాం. నాలుగు అక్షరాల పదాలు. నాలుగు అక్షరాల పదాలు అంటే ఒక పదంలో నాలుగు అక్షరాలు ఏమిటి ఉంటాయన్నమాట. మొదటి పదం అందగాడు. అందగాడు, అందగాడు. అందగాడు అని ఎవరిని అంటాం? ఎవరైనా అబ్బాయిల్లో అందంగా చక్కగా కనిపిస్తే వాళ్ళను అందగాడు అంటాం అన్నమాట. తర్వాత పదం అమ్మ మాట. అమ్మ మాట, అమ్మ మనకు మంచి మంచి మాటలు చెప్తుంది కదా, కథలు చెప్తుంది, మంచి మంచిగా నీతి వాక్యాలు అవన్నీ చెప్తుంది కదా, అవి అమ్మ మాట అన్నమాట. అమ్మ మాట అంతా మంచిది అని చెప్తారు. తర్వాత పదం ఇంటి గుట్టు. ఇంటి గుట్టు, ఇంటి గుట్టు అంటే ఇప్పుడు ప్రతి ఇళ్ళలోనూ ఏదైనా మనం కొన్ని సీక్రెట్స్ అలాంటివి ఉంటాయి కదా, అంటే మనకు మాత్రమే, మన ఇంట్లో వాళ్ళకు మాత్రమే తెలిసే కొన్ని విషయాలు ఉంటాయి, అవి బయట వాళ్ళకు చెప్పం. అలాంటి వాటిని, అలాంటి విషయాలని ఇంటి గుట్టు అంటాం అన్నమాట. తర్వాత పదం ఈత చెట్టు. ఈత చెట్టు అంటే తెలుసు కదా, ఈతకాయలు వస్తుంటే ఆ చెట్టును ఈత చెట్టు అంటాం. తర్వాత పదం ఆవకాయ. ఆవకాయ అంటే ఇదేంటి ఒక పచ్చడి. ఆవకాయ పచ్చడి పెట్టుకుంటూ ఉంటాం కదా మనం, అదేంటి మామిడికాయలతో చేస్తారు, అది ఆవకాయ పచ్చడి. అందగాడు, అమ్మ మాట, ఇంటి గుట్టు, ఈత చెట్టు, ఆవకాయ. ఇంకా మరికొన్ని పదాలు చూద్దాం. తర్వాత పదం ఉదయము. ఉదయము అంటే ఏంటి? మార్నింగ్ అంటే పొద్దున్న సమయాన్ని ఉదయము అంటాం. తర్వాత పదం ఐదు వేలు. ఐదు వేలు అంటే అది డబ్బు అన్నమాట, డబ్బు ఐదు వేలు అని. డబ్బు కానీ అయి ఉండొచ్చు, అది ఒక సంఖ్య అన్నమాట. ఐదు వేలు డబ్బులు కానీ లేదా ఏదైనా సంవత్సరాలని కానీ అలా లెక్క పెట్టడానికి అదొక సంఖ్య అన్నమాట. ఐదు వేలు అంటే ఐదు వేలు. తర్వాత పదం ఔషధము. ఔషధము అంటే మెడిసిన్ అన్నమాట. ఏదైనా మనకు హెల్త్ బాగాలేదనుకోండి, ఔషధము ద్వారా ఆయుర్వేదంలో ఔషధాలని బట్టి మనకి మెడిసిన్ తయారు చేస్తారు. అలాంటి ఔషధ మొక్కల్ని
ఔషధము అంటాం అన్నమాట. ఆ మొక్కల ద్వారా, ఆ మూలికల ద్వారా చేసే మెడిసిన్ని ఔషధము అంటాం. తర్వాత పదం కట్లపాము. కట్లపాము కట్లపాము అంటే పాముల్లో ఇప్పుడు చాలా రకాలు ఉంటాయి కదా, అందులో కట్లపాము అని అది ఇలా తాడులాగా కట్టలాగా ఉంటుందన్నమాట, అది కట్లపాము. తర్వాత పదం కిరీటము. కిరీటం అంటే అందరికీ తెలిసిందే కదా, క్రోన్. మనకి తల మీద డెకరేట్ చేస్తాం కదా, రాజులు రాణీలకి పైన పెడతాము తలపైన, వాటిని కిరీటము అంటాం. ఉదయము, 5,000, ఔషధము, కట్లపాము, కిరీటము. మరికొన్ని 4 అక్షరాల పదాలు చూద్దాం. తర్వాత పదం కుమారుడు. కుమారుడు అంటే కొడుకు, అంటే సన్. కొడుకును కుమారుడు అంటాం అన్నమాట. తర్వాత పదం పాండవులు. పాండవులు ఇప్పుడు మనం మహాభారతంలోని కథలు వింటూ ఉంటాం కదా, మహాభారతంలో పాండవులు కౌరవులు అని మంచి ఇలా 2 వర్గాలుగా ఉన్నాయన్నమాట. అందులో మంచివాళ్ళుగా పాండవులు ఉంటారు, అందులో చెడ్డవాళ్ళుగా ఉండేవాళ్ళు ఎవరు, కౌరవులు. ఇది ఒక 4 అక్షరాల పదం మళ్ళీ, కౌరవులు. పాండవులేమో పాండురాజు కొడుకులు, కౌరవులు ధృతరాష్ట్రుని కొడుకులు. తర్వాత పదం చలిచీమ. చలిచీమ అంటే ఇప్పుడు చలికాలంలో మనకి ఎప్పుడులాగా రెడ్ కలర్లో అంటే ఎర్ర చీమలు కాకుండా చలిచీమలు వస్తుంటాయి, నల్లగా వస్తుంటాయి కదా చలిచీమలు, అవి మనకు హాని కావు. కానీ వర్షాకాలంలో చలికాలంలో వచ్చినప్పుడు అవి నల్లగా అవి ఇంట్లో వస్తూ ఉంటాయి, అవి కుట్టవు అన్నమాట. చలిచీమలు ఎర్రచీమలు అయితే కుడుతూ ఉంటాయి మనకి, నొప్పి పెడుతుంది, చలిచీమలు కుట్టవు అన్నమాట, అవి నల్లగా ఉంటాయి. తర్వాత చిగురాకు. చిగురాకు అంటే ఇప్పుడు ఏదైనా గులాబీ మొక్క కానీ ఏదైనా మొక్కలు కొత్త కొత్తగా ఆకులు వస్తుంటాయి, లేతగా ఉంటాయి అన్నమాట, వాటిని చిగురాకులు అంటూ ఉంటాం. అంటే కాండానికి చివర వస్తూ ఉంటాయి, వాటికి చిగురాకులు కొత్త కొత్తగా వస్తూ ఉంటాయి అన్నమాట, అవి చిగురాకు. కుమారుడు, పాండవులు, కౌరవులు, చలిచీమ, చిగురాకు. మరికొన్ని 4 అక్షరాలతో వచ్చే పదాలు చూద్దాం. తర్వాత పదం చుక్క బొట్టు. బొట్టు అంటే తెలుసు కదా, మనం పెట్టుకునే బొట్టు, అది ఒక చిన్న చుక్కలాగా బొట్టు పెట్టుకుంటే దాన్ని చుక్క బొట్టు అంటాం అన్నమాట. తర్వాత పదం జున్ను పాలు. మనం జున్ను తయారు చేసుకుంటాం కదా, ఆ జున్ను తయారు చేసుకునే పాలను జున్ను పాలు అంటాం. తర్వాత పదం
చోళరాజు. చోళరాజు రాజుల్లో కాకతీయులు, చోళులు అని ఇలా రకరకాలు ఉంటారన్నమాట. వాళ్ళలో చోళులను చోళరాజు అంటాం. తర్వాత పదం చందనము. తర్వాత పదం ఏంటి? చందనము. చందనము అంటే ఏంటి? గంధం అన్నమాట. గంధం చెక్కను బాగా నూరితే దాని నుంచి గంధం వస్తుంది కదా, ఆ గంధాన్ని చందనము అంటాం. చాలా గుడిలో భగవంతుడికి వాడుతూ ఉంటాము. మామూలుగా స్కిన్కి కూడా మనం, అంటే ముఖానికి, ఇంకా అలా మన ఒంటికి కూడా దాన్ని వాడుతూ ఉంటాం అన్నమాట. అది చాలా, చందనం రాసుకున్నప్పుడు చాలా చల్లగా ఉంటుంది. తర్వాత పదం చేతి వేలు. చేతి వేలు అంటే చేతికున్న వేలిని చేతి వేలు అంటూ ఉంటాం. చుక్కబొట్టు, జున్నుపాలు, చోళరాజు, చందనము, చేతివేలు. ఇప్పుడు ఇంకా మరికొన్ని పదాలు చూద్దాం. తర్వాత పదం దూది బంతి. బంతి అంటే ఏంటి? బాల్. దూది బంతి అంటే, దూది అంటే కాటన్ కదా, ఆ కాటన్తో ఇలా బంతిలా చేస్తే దాన్ని దూది బంతి అంటాం. తర్వాత పదం దేవాలయం. దేవాలయం అంటే గుడి, అంటే ఇంగ్లీష్లో టెంపుల్ అన్నమాట. గుడిని దేవాలయం అంటూ ఉంటాం, అంటే దేవుడు ఉండే ఆలయం అన్నమాట. తర్వాత పదం చూద్దాం నారదుడు. నారదుడు ఎవరు? త్రిలోక మహర్షి అన్నమాట, అంటే మూడు లోకాల్లోనూ తిరిగే మహర్షి అన్నమాట. దేవర్షి అని కూడా అంటారు. చాలా మనం ఏ దేవుడు కథలు విన్నా, భాగవతం విన్నా, భారతం విన్నా నారదుడి పాత్ర కనిపిస్తూ ఉంటుంది. తర్వాత పదం నది నీరు. నది అంటే రివర్ కదా, ఆ నదిలో ఉండే నీటిని నది నీరు అంటాం. తర్వాత పదం నీలి మబ్బు. నీలి మబ్బు, మబ్బులు ఆకాశంలో మబ్బులు ఉంటాయి కదా, అవి ఒక్కొక్కసారి నల్లగా ఉంటాయి, నీలి కలర్లో ఉంటాయి, ఎర్రగా, అలా ఆకాశం రంగును బట్టి మారుతూ ఉంటాయి కదా. నల్లగా ఉంటే వర్షం వస్తుంది, అందులో నీళ్లు ఉంటాయి కాబట్టి. నీలి మబ్బు అంటే మామూలుగా ప్లెయిన్గా ఆకాశం బ్లూ కలర్లో, నీలి రంగులో ఉన్నప్పుడు మబ్బులు, నీలి మబ్బులు వస్తుంటాయి కదా, వాటిని నీలి మబ్బు అంటాం. దూదిబంతి, దేవాలయం, నారదుడు, నది నీరు, నీలి మబ్బు. చూసారు కదా పిల్లలు, నాలుగు అక్షరాల పదాలను మనం చాలా వరకు నేర్చుకున్నాం. మరికొన్ని పదాలు మీరు సొంతంగా రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. లైక్ చేస్తారు కదూ. ఇంకా మీకు ఈ వీడియోలో ఉన్న ఏమైనా ప్రశ్నలు కానీ, డౌట్స్ కానీ ఉంటే కామెంట్లో రాయండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం
సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.